మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా వైఫల్యంలో తమ తప్పు లేదని కాంగ్రెస్ ఎదురు దాడి చేస్తుంది. కానీ తాజాగా వెలుగు చూసిన 32 పేజీల అంతర్గత నివేదిక అన్ని విషయాలు పంజాబ్ సర్కార్కు ముందుగానే తెలుసని వెల్లడించడం సంచలనం సృష్టిస్తోంది. ప్రధాని రోడ్డు మార్గంలో వస్తున్న విషయాన్ని ఎస్పీజీ అధికారులు ముందుగానే పంజాబ్ పోలీసులకు నోటీసు రూపంలో సమాచారం అందించారని ఈ నివేదిక స్పష్టం చేసింది. పంజాబ్ పోలీసు ఉన్నతాధికారులను సంప్రదించిన తర్వాత పీఎం సెక్యూరిటీ ఇన్ఛార్జ్ ఈ నివేదికను రూపొందించారు. ఇదిలా ఉంటే పంజాబ్ కొత్త డీజీపీగా వీరేష్ కుమార్ బావ్రా నియమితులయ్యారు. ప్రస్తుతం డీజీపీ పదవిని కోల్పోయిన సిద్ధార్థ చటోపాధ్యాయతో సహా ఇతర సీనియర్ అధికారులకు ప్రధాని భద్రతా లోపాలకు సంబంధించి కేంద్ర హోంశాఖ సమన్లు జారీ చేసింది. మరోవైపు ప్రధాని పర్యటన ఘటనకు పంజాబ్ సర్కార్ 7 ఐపీఎస్ అధికారులపై వేటు వేసింది. ఫిరోజ్పూర్ జిల్లా ఎస్పీ హర్మన్దీప్ సింగ్ హన్స్తో సహా 7 సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. వీరంతా కేంద్ర హోంశాఖ నియమించిన త్రిసభ్య కమిటీ ముందు హాజరై భద్రతా వైఫల్యాలకు సంబంధించి వివరణ ఇచ్చారు. బుల్టన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.